హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ షిన్నీ ఫ్రమ్ లేడీస్ చాయిస్. సో ఈరోజు నేను మీకు స్కిన్ వైట్నింగ్కి అలాగే పిగ్మెంటేషన్ రిమూవ్ అవ్వడానికి ఒక మంచి జింజర్ క్రీమ్ డిఐవై చేయబోతున్నాను. సో చూస్తున్నారు కదా, మనకి ఈ రెమెడీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే జింజర్. జింజర్ని చాలా వరకు ఏంటంటే కిచెన్లో యూజ్ చేస్తాము, అలాగే హెల్త్ పరంగా ఇంకా బ్యూటీ పరంగా కూడా చాలామంది యూజ్ చేస్తారు. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. 1 బౌల్ తీసుకున్నాను, అలాగే జింజర్ పేస్ట్ని మిక్స్ చేశానన్నమాట నేను. ఇట్లా మిక్సీలో వేసి మీరు కూడా పేస్ట్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ పేస్ట్ని జ్యూస్ చేయాలి, అంటే స్ట్రెయిన్ అవుట్ చేద్దాము. జింజర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, ఎందుకంటే జింజర్లో స్పెషల్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్, ఇంకా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండటం వల్ల జింజర్ అనేది మనకి ఎర్లీగా రిజల్ట్ చూపిస్తుంది అన్నమాట. సో ఇలా ఒక 1 స్పూన్ జ్యూస్ తీసుకోండి. మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువగా కూడా మీరు తీసుకోవచ్చు, అది యువర్ విష్. నేనైతే ఒక 15 డేస్కి ఈ క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇట్లా మొత్తం స్ట్రెయిన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్లోకి మనం వెళ్ళిపోదాము. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. ఈ క్రీమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, అలాగే రిజల్ట్ ఉంటుందా లేదా అనేది కూడా మనం చూద్దాము. ఫైనల్లీ మనకి జ్యూస్ అయితే ఇలా ఉంటుంది. సో 1 స్పూన్ తీసుకున్నాను నేను. జింజర్ అనేది ఒక ఆయుర్వేదిక్లోనే కాదు, అలాగే గ్రాండ్ మాస్ నుంచి కూడా కిచెన్లో హెల్దీ పరంగా చాలామంది యూజ్ చేస్తారు. అందరం ఆల్మోస్ట్ యూజ్ చేస్తాము, అంత బాగుంటుందన్నమాట జింజర్ వల్ల మనకి యూజెస్ అనేది. సో దీంట్లో నేను ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ హనీని యాడ్ చేస్తున్నాను. హనీ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే హనీలో ఎక్కువగా నారిషింగ్ చేసే ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని మనం హనీని యాడ్ చేసామనుకోండి మన స్కిన్ అనేది బ్రైట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ఆలివ్ ఆయిల్. నేను ఆలివ్ ఆయిల్ని తీసుకున్నాను, ఎందుకంటే స్కిన్ బ్రైట్నింగ్కి ఆలివ్ ఆయిల్ అనేది చాలా బాగుంటుంది. దీనివల్ల ఏమైనా ఫేషియల్ హెయిర్ ఉన్నా కూడా రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మరి ఆలివ్ ఆయిల్ దొరకలేదు, మరి ఆల్టర్నేట్గా ఏమైనా యాడ్ చేయొచ్చా అంటే చేయొచ్చు, నేను చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. అందుకని చూస్తున్నారు కదా, ఇలా పేస్ట్ చేయాలి. మిక్స్ అయినట్టు అనిపిస్తుందా? లేదు కదా, ఆయిల్ ఆయిలీగా ఉంది కదా, అలాగే ఉంటుంది కానీ మిక్స్ అవుతుంది. మీరు బాగా మిక్స్ చేయండి, పైపైన చేస్తే క్రీమ్ అంతా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది, సరిగ్గా కలవదు. సో అందుకని చెప్తున్నానమాట. ఇప్పుడు మనం ఈ జ్యూస్లో అలోవీరా జ్యూస్ని యాడ్ చేస్తున్నాము. సో అలోవీరా పేస్ట్ అనేది మీకు న్యాచురల్గా దొరికితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది కాబట్టి, న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి. లేదు, దొరకలేదు అనుకున్న వాళ్ళు ఇలా అయినా ట్రై చేయండి అలోవీరా. మనం ఏంటంటే అలోవీరాని న్యాచురల్గా యూజ్ చేస్తే మన ఫేస్కి కూడా చాలా బాగుంటుంది. బయట అలోవీరా అయినా బాగుంటుంది, కానీ ఏంటంటే ప్రతిసారి మనం మనీ పెట్టి కొనాలి కదా, అందుకని చెప్తున్నానమాట. నాకైతే అవైలబిలిటీ లేదు, సో అందుకని నేను బై చేసే యూజ్ చేస్తున్నాను అలోవీరా జెల్ని. సో 2 స్పూన్స్ యాడ్ చేశాను. చూద్దాం ఈ పేస్ట్ అయితే కలుస్తుందా లేదా అనేది. చూస్తున్నారు కదా, ఫైనల్లీ 2 స్పూన్స్ ఉన్నాయి. పేస్ట్ని థిక్గా చేయాలా థిన్గా చేయాలంటే దాని గురించి కూడా మనం చెప్పుకుందాము. చూడండి, ఇప్పటికీ కూడా కలవలేదు అన్నట్టుగా అనిపిస్తుంది కదా, అందుకని బాగా మిక్స్ చేయాలి, అప్పుడు బాగా కలుస్తుంది. సో ఈ ప్రొసీజర్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే మీకు షూర్గా పిగ్మెంటేషన్ అయితే ఖచ్చితంగా రిమూవ్ అవుతుంది, అలాగే యాక్నీతో అసలు ఫైటింగ్ చేయడానికి ఒక మంచి వెపన్ అన్నమాట జింజర్ అనేది. సో యాక్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఈ పేస్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. కావాలంటే ఒకసారి జస్ట్ ఒక 2 డేస్ అయినా ట్రై చేసి చూడండి, తెలుస్తుంది. యాక్నీని అయితే మినిమైజ్ చేసేస్తుంది, అంత పవర్ఫుల్. ఫైనల్లీ చూసారు కదా, పేస్ట్ అయితే మనకి ఇలా ఉంటుంది, చాలా బాగుంది కదా. పేస్ట్ అనేది థిక్గా కావాలా థిన్గా కావాలా అనేది మీ ఇష్టం, బట్ మనం డైలీ అప్లై చేసుకునే క్రీమ్ కాబట్టి థిన్గా ఉంటేనే బాగుంటుంది.
సారీ థిక్గా ఉంటేనే బాగుంటుంది. థిన్గా ఉంటే ఏంటంటే మనకి ఫేస్ అంతా కూడా అప్లై అవ్వలేదు అన్నట్టుగా అనిపిస్తుంది ఫీలు. సో నాకు ఎందుకో కొంచెం ఈ పేస్ట్ అనేది కొంచెం థిన్గా అనిపించింది, అందుకని నేను ఇంకొంచెం అంటే 1 స్పూన్ అలోవీరా జెల్ని యాడ్ చేస్తున్నాను. జింజర్ వల్ల మనకి హెల్త్ పరంగా యూజెస్ ఏంటో తెలుసా? మనకి ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ ఇస్తుంది, అలాగే గ్యాస్ట్రో ఇంట్రస్టైనల్ పెయిన్స్ ఉంటాయి కదా వాటికి కూడా రిలీఫ్ ఇస్తుంది, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా రెడ్యూస్ చేస్తుంది, అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రెడ్యూస్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే సిక్నెస్ ఉంటుంది అది పోతుంది. లేడీస్లో అయితే మెన్సెస్ పెయిన్ ఉంటుంది కదా దానికి కూడా హెల్ప్ అవుతుంది జింజర్ అనేది. సో ఎక్కువగా జింజర్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వెయిట్ లాస్కి ఎక్కువగా ప్రమోట్ చేస్తారు. సో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జింజర్ని షోర్గా యూజ్ చేస్తారు, అంత బాగా వర్క్ అవుతుందన్నమాట. అలాగే స్టమక్ పెయిన్ ఉంటే కూడా జింజర్ జ్యూస్ తాగితే చాలా బాగుంటుంది. ఇది మనకి ఏంటంటే హెల్త్ పరంగా. నెక్స్ట్ మనం బ్యూటీ పరంగా యూజెస్ ఏంటి అంటే ఈ క్రీమ్ వల్ల యాంటీ ఏజింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవి రిడ్యూస్ అవుతాయి, అలాగే మన స్కిన్లో చాలా టాక్సిన్స్ ఉంటాయి ఆ టాక్సిన్స్ని రిమూవ్ చేస్తుంది అన్నమాట ఈ క్రీమ్ అనేది. సో కొంతమంది ఏంటంటే చాలా చిన్న ఏజే ఉంటుంది, కాకపోతే చూస్తానికి మాత్రం పెద్దవాళ్ళలా కనిపిస్తారు. సో అలాంటప్పుడు ఈ క్రీమ్ని యూజ్ చేశారనుకోండి చాలా యూత్ఫుల్గా అనిపిస్తుంది, అపీరెన్స్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. ఫైనల్లీ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది కదా, చూశారు కదా. సో దీన్ని నేను స్టోర్ చేస్తున్నాను ఒక బౌల్లో. మీకు ఆలివ్ ఆయిల్ అనేది సెట్ అవ్వలేదు లేదా మీ ఇంట్లో అవైలబిలిటీ లేదు అనుకున్నప్పుడు ఆల్మండ్ ఆయిల్ అయినా యూజ్ చేయండి, చాలా బాగుంటుంది, స్కిన్ షైనీగా బ్రైట్గా వైట్గా అవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈ క్రీమ్ వల్ల ఏంటంటే సన్ బర్న్ అయినా స్కిన్ ఉంటుంది కొంతమందికి అది కూడా రెడ్యూస్ అవుతుంది, స్కార్స్ పోతాయి, ఇంకా బ్లెమిషెస్ ఉంటాయి, యాక్నీ ఉంటుంది. ఇంకా ఈ క్రీమ్ని డైలీ యూజ్ చేస్తే మాత్రం మీ ఫేస్ అనేది చాలా క్లీన్గా స్మూత్గా షైనీగా ఉంటుందన్నమాట. సో ఇట్లా స్టోర్ చేశాను నేను. నా సజెషన్ అయితే ఆలివ్ ఆయిల్ తీసుకుంటేనే బెటర్ అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఆలివ్ ఆయిల్ ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో చాలా బాగా హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది. ఫైనల్లీ అప్లై చేసి చూపించాను కదా అట్లా అనమాట. మీరు కూడా ఒకసారి ఈ క్రీమ్ వల్ల ఏమైనా భయం ఉంది అనిపిస్తే ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, ప్యాచ్ టెస్ట్ చేసి అప్పుడు యూజ్ చేయండి, అది టూ బెటర్ కదా. సో ఈ క్రీమ్ వల్ల మనకి ఎక్స్ట్రా ఏంటంటే మాయిశ్చరైజింగ్ లెవెల్ అనేది కూడా పెంచుతుంది, బాగుంటుంది, డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇంకా బెనిఫిట్ ఉంటుంది. సో ఏజింగ్ స్కిన్ని కూడా కవర్ చేస్తుంది, విటమిన్ ఏ డిఈ అండ్ కే ఉంటుంది కాబట్టి ఆలివ్ ఆయిల్లో చాలా హెల్దీగా, అలాగే మన స్కిన్ వచ్చేసరికి గ్లోగా వైట్గా కూడా కనిపిస్తామన్నమాట. సో ఒకసారి ట్రై చేయండి, మాది కొత్త ఛానల్ అనమాట అందుకని లైటింగ్స్ కానివ్వండి, కొంచెం అదర్వైజ్గా బ్యాక్గ్రౌండ్స్ కానివ్వండి, కొంచెం సెట్ చేసుకునే వర్క్స్ చాలా ఉన్నాయి ఎందుకంటే మాది డెవలప్డ్ ఛానల్ కాదు కాబట్టి. అందుకని ఇఫ్ యూ డోంట్ మైండ్ ఫ్రెండ్స్, కొంచెం మీ సపోర్ట్ మాకుంటే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టగలము ఎక్కువగా ఎఫర్ట్ పెట్టి. సో ఒక్కసారి మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేపించండి, ఎందుకంటే కొంచెం మాకు మీ సపోర్ట్ కావాలి అందుకని చెప్తున్నానన్నమాట. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకుండా మాత్రం దయచేసి ఎవరూ సబ్స్క్రైబ్ చేయొద్దు, నచ్చకుండా చేసి ఉంటే అన్సబ్స్క్రైబ్ చేయండి.